హెచ్ఐవి ఉన్నవాళ్ళు సెక్స్లో పాల్గొంటే వ్యాధి త్వరగా ముదురుతుందా? వ్యాధి ముదరడానికి సెక్స్లో పాల్గొనడానికి సంబంధం లేదు. హెచ్ఐవి ఉన్నప్పుడు కూడా ఓపిక ఉంటే నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొనవచ్చు. ఏదో సెక్స్లో పాల్గొంటే వ్యాధి ముదురుతుంది కూడా అపోహే. ఎంత హెచ్ఐవి ఉన్నా, CD4 కౌంట్ ఎంత డౌన్లో ఉన్నా, వైరల్ లోడ్ ఎంత ఎక్కువ ఉన్నా ఓపుకుంటే సెక్స్లో పాల్గొచ్చు, నిరభ్యంతరంగా పాల్గొచ్చు. దానివల్ల ఏమాత్రం కాదు. రెండో వాళ్ళకి ఒకవేళ హెచ్ఐవి లేకపోతే తప్పకుండా మాత్రం కండం పెట్టి కలవాలి. ఎందుకంటే వాళ్ళ జబ్బు రెండు వాళ్ళు రాకూడదు. ఇద్దరు భార్య ఎవరితో ఉన్నారు, ఒకరికి ఉంది, రెండు వాళ్ళకి లేదు. లేనప్పుడు కండం మాత్రం వాడాలి. ఒకరికి ఉండి రెండు వాళ్ళు లేని మాత్రం కండం పెట్టి సెక్స్ పాల్గొచ్చు. ఎంతైనా సరే వైరల్ లోడ్ ఎంత ఎక్కున్నా, CD4 కింద ఉన్నా ఒప్పుకుంటే పాల్గొచ్చు. అంచేత వ్యాధి మాత్రం పొందదు. ఇంకా చెప్పాలంటే హెచ్ఐవి ఉన్నవాళ్ళు మనసుపడి సెక్స్లో పాల్గొంటే వాళ్ళకి హెచ్ఐవి త్వరగా తగ్గుతుంది. ఎందుకంటే హెచ్ఐవిలో ఉన్న ప్రధానం ఏంటి, రోగ నిరోధి తగ్గడం. రోగ తగ్గిపోతుంది. కానీ ఎప్పుడే సెక్స్లో పాల్గొంటారో ఫీల్ గుడ్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఫీల్ గుడ్ హార్మోన్స్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంచేత వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలంటే ఓపుకుంటే సెక్స్లో పాల్గొనాలి. ఎందుకని, రోగ నిరోధక శక్తి పుంజుకుంటుంది. మనిషి ఎప్పుడైతే హుషారుగా ఉంటాడో, ఉత్సాహంగా ఉంటాడో, సంతోషంగా ఉంటాడో, దిగులుగా ఉంటాడో, కొన్ని రోగ శక్తి డౌన్ అవుతుంది, చాలా త్వరగా డౌన్ అవుతుంది. నాకు ఈ జబ్బు ఉంది, నేను పనిరేగా పోతాను, నేను చచ్చిపోతాను అనుకున్నాండి, ఆ దిగులు మనిషిని మరింత కుంగదీస్తుంది. అలా కాకుండా ఆశతో జీవించి కాన్ఫిడెంట్గా ఉంటే, నేను చేయదని కాన్ఫిడెంట్గా ఉంటే, ఆ కాన్ఫిడెన్స్లో నేను సెక్స్లో పాల్గొనగలుగుతాను, పసుపులో పాల్గొంటానని ఒక ఆశతో వాళ్ళు ఉంటే తప్పకుండా త్వరగా వ్యాధి తగ్గుతుంది. అంతే హెచ్ఐ విషయంలో మందులతో పాటు, ఆహారంతో పాటు, తగు జాగ్రత్తతో పాటు సెక్స్లో పాల్గొనడం కూడా అవసరమే. తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే రెండో వాళ్ళకి జబ్బు రాకుండా తీసుకోవాలి. రెండు వాళ్ళు కూడా ఉందో కొన్ని గొడవ లేదు, భార్య పడితే ఇద్దరికి హెచ్ఐ ఉందనుకోండి, ఏం ఆలోచనలా, ఇద్దరికీ మంచిదే. ఇద్దరికి జబ్బు ఉన్నప్పుడు మందు ఏఆర్టీ మందులు పుచ్చుకుంటూ చక్కటి ఆహారం తీసుకుంటూ ఇద్దరు సెక్స్లో పాల్గొంటే త్వరగా కోలుకుంటారు, త్వరగా కోలుకుంటారు. అంటే సెక్స్లో పాల్గొన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్ఐవి వ్యాధి ముదరదు, ఇంకా త్వరగా తగ్గుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ Google Play Store అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.